మనతో సందీప్ టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సందీప్ ఈ చౌదరీస్ కమ్మ సంగీభావ గీతాన్ని ఆయన డైరెక్ట్ చేసిన వ్యక్తి, షికాగో నుంచి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. సందీప్ గారు మీరు ఏం చేశారు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వినిపిస్తుందా? మీరు ఏం చేశారో మీకు అర్థమైందా అంట. మీరు ఏం చేశారో, మీరు దేనికి మ్యూజిక్ కొట్టారో, ఏం కంపోజ్ చేశారో, దానిలో ఉన్న లిరిక్ ఏంటో, దానికి పెట్టిన ఫోటోలు ఏంటో, మీరు ఏం చేశారో మీకు అర్థమై చేశారా, ఏదో చేసేసారా? సార్ నేను ఈ హోల్ ప్రాజెక్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అనే దాని మీద నేను స్పందించలేను. ఎందుకంటే అది నా పరిధి. మీరు ఏం చేశారో అర్థమైందా లేదా అని అడిగాను నేను. మీరు ఏం చేశారో అర్థమైందా లేదా అని. లెట్ మీ స్పీక్ ప్లీజ్. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ జస్టిఫైడ్ మీ టు యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్. సార్ ఏదన్నా ఇక్కడ మీ క్రియేటివిటీ గురించి అడగట్లేదు సందీప్ గారు, క్రియేటివిటీ గురించి అడగట్లేదు. మీరు ఈ సాంగ్ని ఒక కుల అహంకార ధోరణితో, కుల ఉన్మాదంతో రాసిన ఒక పాటకి మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఇంకేమేం చేశారు మీరు దానికి సంబంధించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అటువంటి ధోరణిని మీరు ప్రోత్సహిస్తూ చేసిన పని తప్పుడు పని మీకు అని మీకు అనిపించలేదా? నేను అలా ఎట్టి పరిస్థితుల్లో అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఈ పాట చేసే ప్రాసెస్ లో లిరిక్స్ విషయంలో కానీ ఏదన్నా అందరూ అత్యంత జాగ్రత్త తీసుకున్న విషయం ఏంటంటే, వీళ్ళంతా గొప్ప వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు, మిగతా కులస్తులు, మిగతా వాళ్ళంతా ఎదవలేనా మీ అర్థం? సార్ మరి తెలుగు తల్లి పాట పాడితే హిందీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు వాళ్ళందరూ తప్పుడు వాళ్ళని మనం అనుకోవాలా? నేషనల్ అంతం పాడితే నేషనల్ ఆంతంకి క్యాస్ట్ ఆంతంకి కంపారిజన్ ఉందా సందీప్? ఏదన్నా సరే ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ భారతదేశం అంతా ఒకటి, భారతీయులంతా ఒకటి అని చెప్పి మనం పాడుకుంటాం. మన భారత దేశ పౌరులు అని గర్వంగా చెప్పుకుంటూ ఆ యూనిటీని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కానీ మీరు ఇక్కడ ఒక నిమిషం నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఒక కులంలో ఈ కులం మాత్రమే గొప్పది, ఈ కులం మాత్రమే విద్య, వైద్య, ఉపాధి అన్ని రంగాల్లో ముందుంటుంది, వీళ్ళు మాత్రమే తెలివిమంతులు, వీళ్ళు మాత్రమే ఇచ్చేయగలుగుతారని మీరు కొంతమంది ఒక 30-40 మంది ఫోటోలు పెట్టారు. వాళ్ళకి కూడా క్రెడిట్ ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఫీల్ అయ్యి పెట్టారు. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళందరూ కుల మత ప్రాంతాలకు అతీతంగా పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాలు, వాళ్ళ కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ఒక కులానికి ఆపాదిస్తూ ఒక కుల ఐడెంటిటీతో మీరు చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇది తప్పుడు ప్రయత్నం అని మీకు ఇప్పటికీ అనిపించట్లేదంటే ఇది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. సార్ తప్పుడు ప్రయత్నం కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాటలో ఎవరి ఫోటోలు అయితే పెట్టారు ఒకసారి నేను చెప్పేది వినండి సార్, దయచేసి ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఐ వాంట్ టు మేక్ మై పాయింట్. సో ఈ పాటలో ఫోటోలు పెట్టిన వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఒక కులం కోసం పోరాడలేదు. ఓకే, కంప్లీట్ తెలుగు జాతి కోసం, భారత జాతి కోసం. ఆ మాట సాంగ్ లో పెడితే బాగుండేది. సాంగ్ లో పెట్టిందేమో చౌదరీస్ అని, చౌదరీస్ ఆంతం అని. దీనిలో ప్రతి వాళ్ళ పేరు వెనక తోకలు తగిలిస్తూ, ఆ తోకలతో వాళ్ళని ఐడెంటిటీ ప్రొజెక్ట్ చేస్తూ మీరు చేసి ఇప్పుడు మేము ఇది తెలుగు జాతి కోసం కష్టపడ్డారని చెప్పి ఇప్పుడు నీతులు చెప్తారేంటి? మీరు చెప్పిన పాయింట్ ఆల్రెడీ సాంగ్ లో పెట్టాను సార్. మేము ఆర్తులకే ఆకలినే తీర్చిన చౌదరి అన్నం గానీ, చౌదరులకే అంటే ఆకలి తీర్చేవాళ్ళు చౌదరులు మాత్రం ఆకలి తీరుస్తున్నారా? మిగతా వాళ్ళు ఎవరు తీర్చట్లేదా? దళితులు, బీసీలు వాళ్ళు ఎవరు పొలాల్లో పనిచేయకుండా ఓన్లీ చౌదరులు మాత్రమే అక్కడ వ్యవసాయం చేయగలుగుతున్నారా? చౌదరులు మాత్రం అన్నం పెట్టగలుగుతున్నారా? సార్ చెప్పేది వినండి సార్, ఆ ఫీలింగ్ ఎవరికన్నా ఉంటే, ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, ఒకే క్యాస్ట్ అంటే పలానా వేరే క్యాస్ట్ హీరోని మనం విమర్శించడం కాదు, మిగతా కులాన్ని తక్కువగా చూడటం కాదు, కులం అంటే అందరినీ కలుపుకుపోవటం. మన కులంలో కూడా ఇలాంటి గొప్ప మహానుభావులు ఉన్నారు. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నువ్వు కూడా ఇంత గొప్పవాడివి కా అనే ఉద్దేశమే తప్ప సార్, ఏదన్నా పక్క కులాల వాళ్ళకి చెప్పారా, మీ కులం వాళ్ళకి చెప్పుకున్నారా? ఏం సార్? ఇది పక్క కులం వాళ్ళకి చెప్పారా, మీ కులంలో ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారా, లేకపోతే మీ కులస్తులు గొప్పతనం మీరు మీ ఇంత అని అని చెప్పి చూపించుకోవడం కోసం చేశారు? సార్ మా కులస్తులు అనొద్దు. మై అసోసియేషన్ విత్ ద సాంగ్ ఇస్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఈ పాటలో అన్ని కులాల వాళ్ళు, ఈ పాట కోసం అన్ని కులాల వాళ్ళు పనిచేశారు.
సో ఇట్స్ నాట్ అబౌట్ దట్స్ వాట్ అండి దట్స్ వాట్ నేను అనేది మీ సాంగ్ కోసం మీరు రాసిన మీరు ఒక కుల గజ్జితో రాసిన సాంగ్ కి మిత్ర కులస్తులు కూడా పనిచేయిస్తున్నప్పుడు ఒక పంట పండించడానికి ఇతర కులస్తులు కూడా సహాయం చేసినప్పుడు ఒక వస్తువు తయారు చేయడానికి ఇతర కులస్తులు కూడా తోడ్పాటును అందిస్తేనే ఆ వస్తువు తయారవగలిగినప్పుడు మీరు ఇంత గొప్పగా తొడలు కొట్టేసుకొని మీసాలు తిప్పేసుకొని మా కులం గొప్పదని రాయటం వెనుక మీ మీ ఔచిత్యం కనిపిస్తుంది. ఒక రైతు ఏ కులానికి చెందిన రైతు అయినప్పటికీ అతను కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన కూడా అదే అంటున్నాడు. వాళ్ళ సాంగ్ లో పనిచేసే సాంగ్ తీయడానికి మిగతా కులస్తులు పనిచేశారు అన్నాడు. ఆయన తీసిందేమో చౌదరి సాంగ్. మీరు అనుకోవచ్చు అమెరికా వెళ్ళి కుల పిక్స్ ఏంటి, కుల జాజ్యం ఏంటి, ఇదని. కానీ యు ఆల్సో హావ్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అదే పాజిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్. ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి పాజిటివ్ సైడ్ ఏంటో. పాజిటివ్ సైడ్ ఏంటో చెప్పండి మాకు కొంచెం. పాజిటివ్ పాజిటివ్ అంటున్నారు కదా, పాజిటివ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే మేము అజ్ఞానంతో ఉన్నారా, మీరు 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 కులగజ్జితో ఉన్నారా, మాకు అర్థం కావట్లేదు. చెప్పేది వినండి ఒక్కసారి. అందుకని నేను చెప్పేది వింటే మీకు అర్థం అవుతుంది పాజిటివ్ ఏంటో. సార్ ఇక్కడ కులాస్ ఇక్కడ క్యాస్ట్ అసోసియేషన్ పెట్టుకొని అందరూ మా క్యాస్ట్ గొప్ప మా క్యాస్ట్ గొప్ప అని తొడగొట్టట్లేదు సార్. కొడుతున్నారు. కులానికి ఒక సంఘం ఉంది, కులానికి ఒక గల్లీ సంఘం ఉంది, కులం పేరుతో అక్కడ మ్యాచ్లు జరుగుతాయి, వనభోజనాలు జరుగుతాయి, కులం పేరుతోనే అన్ని జరుగుతాయి అక్కడ. అవును సార్ జరుగుతాయి. అవును, దాంతో పాటు ఇంకా చాలా జరుగుతాయి. అవేంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫలానా కులంలో ఉన్న పేద పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తారు, వాళ్ళు చదివిస్తారు. సో అలాంటి వాళ్ళు పంపించాను. వీడియో వైస్ నేను కళ్ళారా చూశాను. సో ఇండియాలో ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్న తక్కువగా ఉన్న వాళ్ళకి హాస్టల్స్ కడతారు, విద్యా సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు సార్. ఏ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తే తప్పేంటి సార్? జనాలకి మంచి జరుగుతున్నప్పుడు మంచి చేయండి, మంచి వద్దా. కులం పేరుతో మంచి ఏంటి? కులం కులానికి మాత్రమే మంచి ఏంటి? ఈ కులస్సులు మాత్రమే చేయాలని ఏంటి? ఇది ఇది ధోరణ కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం సందీప్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం లైన్. ఈ దేశంలో కులపరంగా అణచివేత గురైన వాళ్ళు కానీ, సామాజికంగా అణచివేత గురైన స్త్రీలు కానీ, మేము మీ చారిటీ అడగట్లేదండి. మీ దయాదాక్షిణ్యాల మీద, మీరు వెదిరించిన ఎంగిలి మెతుకుల మీద ఆధారపడి బతకాలనుకోవట్లేదు. ఈ దేశ చరిత్రలో ఈ దేశంలో పండిన ప్రతి గింజ మీద ఈ దేశంలో అణగారిన వర్గాల యొక్క, స్త్రీల యొక్క శ్రమ ఉంది. మా హక్కు కావాలంటున్న వనరుల మీద మాకు మీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. చారిటీ చేస్తున్నారు, చారిటీలు వద్దు మాకు. మా హక్కు కావాలి, ఆ హక్కుల గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా మీరు దయాదాక్షిణ్యాలు ఇచ్చేదేంటి? మీ పొలంలో కూలీలు లేరని చెప్పి పొలాలు బీడు పెట్టి పడవ పెట్టి వదిలిపెట్టి పోతున్న వాళ్ళు ఏం మాట్లాడతారండి మీరు చారిటీల గురించి? వాళ్ళు లేకపోతే 6 నిమిషం జరగదు. జాషువా స్పష్టంగా చెప్పాడు, అతడు లేకపోతే ఎవరు తీరుస్తారు ఈ దేశపు ఆకలిని అని చెప్పేసి. కాబట్టి ఇది మాట్లాడకండి. ఒక రాజుని గెలిపించటలో ఒరిగిన నరకంఠాలెన్నో అన్నారు. పొలాలకి మీరు ఓనర్లయ్యి ఉండొచ్చు, పొలంలో పనిచేసిన వాడెవడనేది ముఖ్యం. ఆ పొలంలో పనిచేసిన వాడు లేకపోతే అది మొలిచుండదు. రైతు కూడా చేస్తాడు, చిన్న రైతు అయితే చేస్తాడు, తెల్ల బట్టలు కట్టుకున్న రైతు కాదు. సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళెవరు తొడలు కట్టట్లా ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా. లెట్ మీ నోట్ దట్ పాయింట్. మార్జినలైజ్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళెవరికి ఈ ప్రౌడ్ ప్లేస్ ఎక్కడ లభించలేదు. సందీప్, ఇక్కడ నాది ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది, దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఎన్టీ రామారావుని మీరు కమ్మ కుల ఐకాన్ గా చూపించారు అక్కడ. ఈ ఒక్క పాయింట్ చాలు, కమ్మ కులం మాత్రమే ఎన్టీ రామారావుకి ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా, ఆయన హీరో అయ్యేవాడా, ఆయన చరిత్రలో నిలిచిపోయేంత యుగ పురుషుడు అయ్యేవాడా? సార్, ఇది సార్ చెప్పేదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట ప్రపంచంలో అందరూ చూసి దాన్ని కమెంట్ చేయడానికి వాళ్ళు చేసుకోలేదు సార్. వాళ్ళు చేసుకున్నది వాళ్ళ అసోసియేషన్స్ లో వాళ్ళు ప్లే చేసుకోవడానికి, వాళ్ళ అసోసియేషన్స్ లో వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ తరాలు స్ఫూర్తి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్కడానిక చిన్నప్పటి నుంచి వాళ్ళకి గజ్జిని ఎక్కియటానికి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇంజెక్ట్ చేయడం కోసం తయారు చేసి సాంగ్స్ పెట్టి వాళ్ళ పిల్లలకి పిల్లల ఫోనుల్లో పెట్టి, మీటింగుల్లో పెట్టి, సభల్లో పెట్టి, ఫంక్షన్స్ లో పెట్టి వాళ్ళకి ఎక్కించే కార్యక్రమం. సార్ మీరు ఇలా అడుగుతారు కాబట్టి ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ సార్. సార్ ఒక్కసారి ఎలక్షన్ టైం తీసుకోండి, మీ టీవీ 9 లో, ఏబిఎన్ ఛానల్ లో ప్రతి ఛానల్లో అనాలిసిస్ వస్తాయి. ఫలానా ఊర్లో
ఉన్నారని చెప్పుకోవటంలో ఉన్నారని చెప్పి లెక్కలు చెప్పడం కాదు, లెక్కలు చెప్పడంలో తప్పు లేదు, కానీ ఈ కులస్తులు మాత్రమే గొప్పోళ్ళు అని చెప్పడంలో తప్పు ఉంది. సందీప్ కులగజ్జిని అంశం చేయాలని చెప్పే టీవీ లైన్ ఎందుకు అలాంటి సందీప్ నిన్నగాక మొన్న సందీప్ లో మనం చూసాం ఎగ్జాక్ట్లీ బీసీలు ఎక్కువ ఉంటారు, పలానా ప్రాంతంలో రెడ్లు ఎక్కువ ఉంటారు, అందుకని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, అందుకని టీడీపీ గెలుస్తుంది అని ఎన్ని అనాలిసిస్ లో మనం చూసాం సార్. ఎగ్జాక్ట్లీ మీరేం సమాధానం చెప్తారు? వినండి సమాధానం చెప్తాను. ఈ పాట ఎవరు ఏ కులస్తులు ఎంత ఉన్నారు గణన గణన ఏ కులస్తులు ఎంత ఉన్నారో గణన చెప్పటం తప్పు లేదు, ఆ లెక్కలు క్లారిటీ ఇవ్వటంలో తప్పు లేదు, ఆ లెక్కలు తెలుసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎందుకు అని అంటే సందీప్ సందీప్ ఒక నిమిషం సందీప్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఏ ఏ కులస్తులు ఎంత మంది ఉన్నారు ఒక్కొక్క నిమిషం ఏ కులస్తులు ఎంత మంది ఉన్నారు లెక్కలు తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎందుకు అని అంటే తక్కువ శాతం ఉన్న కులస్తులు రాజ్యాధికారంలో ఉన్నారు, ఎక్కువ శాతం కులస్తులు కనీసం రాజ్యాధికారం కాదు కదా అధికారానికి చేరువలో లేరు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ వాడలో ఎవరెవరు ఎంత ఉన్నారు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దానికి కులం గొప్పదనం అని చెప్పుకునే దానికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సార్ నేను మాట్లాడతాను. అంటే పాడిన పాటలు వాగిన చెత్త చాలండి, చాలాసేపు విన్నాము. ఇది నిజాయితీ లేని వీడియో అని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కమ్మ కులం గురించి కూడా తెలియని వాళ్ళు చేశారని కూడా అర్థమవుతుంది. ఈ తొడగొట్టింగులోను మీసాల తిప్పింగుల్లోనూ అసలు తెలివి లేనితనం కూడా బయటపడుతుంది. అసలు కమ్మ కులంలో పెద్ద కమ్మాళ్ళును నాయుడులు ఉంటారు కదండి, నాయుడులు చౌదరులు కాదు కదండి, వాళ్ళని వచ్చి లిస్టులో పెట్టారేంటి? ఒకటి వాళ్ళ కులం గురించి ఒక నిమిషం వాళ్ళ గురించి వాళ్ళకి తెలీదు. తర్వాత పివి సింధు గారికి అవార్డు రాగానే అదే మెడల్ రాగానే మా కులం అనుకుని కమ్మ వాళ్ళు కూడా మా కులం అని చెప్పుకున్నారు, తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. తర్వాత సత్యనాదెళ్ళ అనే ఆయన బ్రాహ్మిన్, ఆయన్ని తీసుకొచ్చి ఈ లిస్టులో పెట్టారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎలవర్తి నాయుడమ్మ గారండి భారతదేశంలో అత్యున్నత సైన్స్ పొజిషన్లో ఉండి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఆర్గనైజేషన్కి సిఎస్ఐఆర్కి ఆయన డైరెక్టర్ జనరల్గా చేశారు. ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ర్యాషనలిస్ట్, హేతువాది, మానవవాది. అలాగే త్రిపురనేని రామస్వామి అవన్నీ వదిలేసుకుని చౌదరి అన్న పేరు తీసేసిన ఆయన్ని గుంజుకొచ్చి ఈ లిస్టులో పెట్టారు ఈ దుర్మార్గులు. నేను చెప్తుంది ఒకటేనండి, ఈ మానవవాద పరంపరలో కొంతమంది గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ చెత్త లిస్ట్ ఏదైతే క్రియేట్ చేశారో, చెత్తని ఎందుకు అంటున్నాను, దాంట్లో గొప్ప వాళ్ళే ఉన్నారు, దాంట్లో మంచి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. దిస్ క్యాటగరైజేషన్ ఇస్ చెత్త యాక్టివిటీ అని వాళ్ళందరినీ పక్క పక్కన పెట్టడం అన్నది ఈజ్ ఎ టెరబుల్ థింగ్, ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇకపోతే బెన్బా అలీ అనే ఒక ఆవిడ అల్జీరియన్ రీసెర్చర్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండి, ఆవిడ షీ కేమ్ ఇయర్, కొంచెం తెలుగు కూడా వచ్చి ఆవిడకి, నాతో ఒకరోజు గడిపారు ఆవిడ ఫ్రెంచ్ కనెక్షన్ కారణంగా. ఆవిడ మాతో గడిపినట్టుగానే చాలామందితో టైం గడిపింది, మాట్లాడింది. షీ మేడ్ ఎ రీసెర్చ్. సాడ్లీ ద రీసెర్చ్ రిజల్ట్స్ ఆర్ ట్రాష్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ అకాడమిక్ రీసెర్చ్ అండ్ ఎ డాక్టరేట్. దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. ఆవిడ ఏం రిపోర్ట్ చేశారంటే, ఈ పెద్ద పెద్ద కమ్మకుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఇంతకంటే రేసిస్ట్ నేను చూడలేదు, యూదులకి ఎటువంటి ప్రత్యేక శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులు మాకున్నాయని వాళ్ళు చెప్పారని ఈవిడ నాకు రిపోర్ట్ చేసింది. యూదులకి ప్రత్యేక శక్తులు లేవు కదండి, ఇది వీఆర్ ద చోజన్ పీపుల్ అన్నదే ఒక రేసిస్ట్ క్లెయిమ్. అటువంటిది రేసిస్టులకి ఏవైతే ఉన్నాయో అవి మాకున్నాయన్నది కన్ఫెషనా క్లెయిమా? ఆ మాట చెప్పారు. తర్వాత వీళ్ళకి పర్టికులర్లీ స్పెషల్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఉన్నాయంటున్నారు కదా, నేనేమో మైక్రోబయాలజిస్ట్ని, రక్తం ఎట్లా ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది. ఈ చెత్త మాట్లాడటం ఏంటండి, అమెరికాలో ఉండటం ఏంటండి వీళ్ళు, అసలు వీళ్ళకి వీసాలు ఎవరు ఇచ్చారండి, వెనక్కి పంపించండి వీళ్ళందరూ. పంపిస్తున్నాడు ట్రంప్ గారు, పంపిస్తారు కూడా. ఇప్పుడు ఐ హ్యావ్ అ ఇన్విటేషన్ అండి, విచ్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. చాలామంది పెద్దవాళ్ళ పేర్లు చెప్పారు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ సైన్స్ ఫర్ సొసైటీ అండ్ సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అమెరికాలో లాంచ్ చేసిన ఛాలెంజే నేను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఈ పేర్లు ఉన్నాయి చూడండి, మోహన్ బాబు గారు,
ఎవరైతే నీకు కుల గజ్జి ఉంది అని ఆయన ఇంకొక పాత్రికేయుడిని అక్యూజ్ చేశారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు అమ్మాయి పేరు లేదు మళ్ళీ లిస్టులో, చూడండి ఇది మగవాళ్ళ లిస్టు, సినిమా పిచ్చోళ్ళ లిస్టు. మోహన్ బాబు కూడా పెద్ద ఫాలో అవుతాడు అనుకుంటా ఇప్పుడు మగాళ్ళ నుంచే. అలాగే సినిమా యాక్టర్ రానా గారు, అలాగే నాగ చైతన్య, వీళ్ళందరూ యంగ్ పీపుల్, ముసలివాళ్ళు కాదు, పాత భావాలు ఉండాల్సిన అవసరం లేదు. వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, అలాగే హరికృష్ణ గారు, అమెరికాలో నేను కలిసిన తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు, ఎవరెవరినైతే వీళ్ళు లిస్టులో పెట్టారో వాళ్ళందరికీ ఇస్తే ఛాలెంజ్ ఇన్విటేషన్, మీరు నమ్ముతున్నారా, మీ రక్తంలో రెడ్ బ్లడ్ కార్పసిల్స్ ఒక పర్టికులర్ డిసిప్లిన్లో వెళ్తున్నాయని మీరు నమ్ముతున్నారా, మీరు పర్టికులర్లీ మీకు స్పెషల్ జీన్ పూల్ ఉందని అనుకుంటున్నారా? ఎవరైతే ఆయన రిచ్ బాయ్ మాట్లాడారో ఆయన కూడా కలుపుకుందాం. ఎస్, ఈ సందీప్ని కూడా గుంజుకురండి. వీళ్ళందరి నుంచి సందీప్కి అయితే ఎంత దారుణమైన మాట అన్నాడండి, ఇది సీక్రెట్ సాంగ్, ఇది మా ప్రైవేట్ ఇంటర్నల్ సాంగ్ అని చెప్తున్నాడు. కూక్లక్స్ క్లాన్, కూక్లక్స్ క్లాన్ ఎవరైతే రేసిజంని ముసుగులేసుకుని డెవలప్ చేసుకుని ప్రమోట్ చేస్తూ ఉంటారో అమెరికాలో, ఎవరైతే బానిసత్వం కావాలని చెప్తూ ఉంటారో వాళ్ళ ఎగ్జాంపుల్ ఫాలో అవుతున్నాడు దిస్ ఫెలో. దీస్ పీపుల్ డు నాట్ డిజర్వ్ టు బీ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఏమంటున్నాడండి, పాజిటివ్ సైడ్ చూడాలా. ఏంటండి రజనీకాంత్ గారు, మలేరియాకి పాజిటివ్ సైడ్ ఏముంటుందండి, జబ్బుకి పాజిటివ్ సైజ్ చూడమంటున్నాడండి ప్రబుద్ధుడు. వీళ్ళందరికీ, బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, వెంకటేష్ గారికి, నాగ చైతన్య గారికి, నేను ఇప్పుడు చెప్పిన పేర్లు, మోహన్ బాబు గారికి, వీళ్ళందరికీ, సతీష్ వేమన గారికి నా ఇన్విటేషన్ ఏంటంటే, మీరు నిజంగా నమ్ముతుంటే, మీరు నిజంగా నమ్ముతుంటే, మీకు పర్టికులర్ జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని మీరు నమ్ముతుంటే, నార్త్ ఇండియన్ ఏన్షియన్, నార్త్ ఇండియన్ ఏన్షియన్, సౌత్ ఇండియన్ లైన్స్ మీలో కలవలేదనుకుంటుంటే, మీకు స్పెషల్ పవర్స్ ఉంటే, రండి డిఎన్ఏ ఛాలెంజ్ చేస్తున్నాను, డిఎన్ఏ టెస్ట్ చేద్దాము, మీ ఆరిజిన్స్ ఏంటో చూద్దాము, మీకున్న పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాం, ఎందుకంటే జబ్బుల విషయాలు కూడా తెలుస్తాయి. కులగజ్జి జబ్బు తప్పిస్తే అన్ని జబ్బులు చూపిస్తుందండి డిఎన్ఏ అనాలిసిస్. వాటి ద్వారా ఏది కాన్ఫిడెన్షియల్గాలో ఉంచాల్సిందో ఉంచేసి, అసలు మీలో ఉన్న జన్యువులు ఎక్కడి నుంచి వచ్చినాయో అనలైజ్ చేద్దాం. ఫిన్లాండ్ నుంచి వచ్చి ఉంటాయి, అమెరికా నుండి వచ్చి ఉంటాయి, రష్యా నుంచి వచ్చి ఉంటాయి, అండమాన్స్ నుంచి కనెక్షన్ ఉంటే ఉండవచ్చు, ఏన్షియంట్ లైన్స్ కనెక్ట్ అయితే చూపించండి ప్యూర్ లైన్. సైన్స్ పరంగా చెప్పారు, నేను పచ్చిగా చెప్తున్నాను, అదొకటే కాదు, సంకర జాతి అనేది కాదు కాదు. ఇందులో ఇంకో విషయం గమనించండి, వీళ్ళందరినీ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచే గుర్తించారు, వాళ్ళ మదర్స్ ఏంటి, ఇందులో కొంతమంది మదర్స్ ఈ కులానికి సంబంధం లేదు, ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. మదర్స్ లేరు, వీళ్ళు కట్టుకున్న భార్యలు కూడా, చాలా మంది కట్టుకున్న భార్యలు కూడా పర్టికులర్ కులానికి సంబంధం. ఈ తొడగొట్టాలు మీసం తిప్పటాలు ఇందాకే అంది, అంటే పూర్తి పురుషాధిక్యతతో ఆడవాళ్ళతో సంబంధం లేకుండా చేసి. ఇవాళ మీకు ఓ విషయం చెప్పాలి అందరికీ, ఇది వినేవాళ్ళకి, ఈ మగాళ్ళ వైపు నుంచి కులాన్ని కొనసాగించి అందరూ చేస్తున్న పని ఇది కొనసాగించి ఏ దశకు వచ్చినాయి అంటే, ఈ కులాలు, ఈ ఆదిపత్య కులాలు ఆంధ్రప్రదేశ్లో, రజనీకాంత్ గారు వీళ్ళ ఆడపిల్లల్ని అబార్ట్ చేసి పడేసి ఇవాళ ఏ దశకు వచ్చారంటే, వాళ్ళ కులంగానే అమ్మాయిల్ని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని, ఎందుకంటే ఈ కులంలో అమ్మాయిలు లేకుండా పోయారు. రైట్, నేను బాబు గోగినేని చెప్పిన దానికి ఎక్స్టెండ్ చేస్తున్నాను. బాబు గోగినేని ఒక సవాల్ చేస్తూ ఉన్నారు, ఆయన డిఎన్ఏ టెస్ట్కు రెడీనా, ఎవరైతే కమ్మ కుల ఐకాన్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళల్లో ప్రవహించే రక్తం క్రమశిక్షణ ఏంటో, ఆ రక్తం ఉన్న స్పెషాలిటీ ఏంటో, సంకర జాతికి సంబంధించిన రక్తం అవునో కాదో తెలుసుకోవడానికి బహిరంగంగా వాళ్ళు బ్లడ్ శాంపిల్ ఇస్తే డిఎన్ఏ టెస్ట్కు రెడీ అని అంటూ ఉన్నారు. ఆయన సైన్స్ పరిభాషలో చెప్పారు, పచ్చిగా చెప్పాలి అని అంటే, మనం జాతి అంతా, మెజారిటీ జాతి అంతా, 95% ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీ అంతా రకరకాల జాతుల సమ్మేళనంతో ఏర్పడిందిగా భావించాల్సి ఉంది. పచ్చిగా చెప్తే ఇదే అవుతుందా? అబ్సల్యూట్లీ అండి, పూర్తిగా. మనము ఆరోగ్యంగా ఇవాళ ఉన్నాము అని అంటే, ఈ సంకర జాతి ఫామ్ అయింది కాబట్టే, మనకున్న రిసెసివ్ జీన్స్ అన్ని వెనక్కి ఉండి, సో ఈ కమ్మ, రెడ్డి, కాపు, ఇంకేమైతే అనుకుంటున్నా, మన తృప్తి కోసం, ఇవి మన తృప్తి కోసం. నేను ఇది ఎందుకు జరుగుతుంది అని మీరు అడిగారండి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సరే, నేను చెప్పిన ఈ గొప్ప పేర్లు ఏవైతే ఉన్నాయో, త్రిపుర నేనుతో ఎండ్ అయిందని నేను అనుకుంటున్నాను, విచ్ ఈస్ వెరీ సాడ్. తాత్వికంగా భారత సమాజం ఈక్వాలిటీ వైపుకు వెళ్ళాలి అని అంటే, దేవి గారు చెప్పినట్టుగా రిసోర్సెస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ కావాలి, బట్ నాట్ ఓన్లీ, దాంట్లో మనిషి విశ్వజనీయమైన మానవ విలువల్ని పొందాలి, ఈక్వాలిటీ కావాలి అని అర్థం చేసుకోవటానికి తాత్విక పునాది కావాలి.
రీసెంట్ పాలిటిక్స్లో డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెక్ట్ తాత్విక పునాది ఇచ్చేవాళ్ళు లేకుండా పోయింది భారతదేశంలో. ఉదాహరణ, చాలా ఫేమస్ అకాడమిక్ అయిన ప్రొఫెసర్ కాంచే ఐలయ్య షెపర్డ్ గారు ఏంటండి, కులము మీ ప్రొఫెషను కలిసి ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వాళ్ళ పేర్ల పక్కనే ఏముంచుకోవాలి, ఈయన ప్రొఫెసర్గా ఉంటూ షెపర్డ్ అని ఎందుకు పెట్టుకోవాలి, దాని అర్థం ఏమిటి? కులాలలో ఎనీ మొబిలిటీ ఈజ్ ఇంపాసిబుల్ అని ఆయన ఎస్టాబ్లిష్ చేశారా? ఇట్ ఈజ్ రాంగ్ పాలిటిక్స్, ఇట్ ఈజ్ బ్యాడ్ సోషియాలజీ. వీళ్ళందరూ వచ్చేసి కులం లేని సమాజాన్ని నిర్మించాలి అని ఈ మాస్క్లో ఏమి చేస్తున్నారంటే కుల సమీకరణలు పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కోసం చూసుకుంటున్నారు. ముస్లింలు కాసేపు అల్లాను పొగిడి, కాసేపు జీసస్ను పొగిడి, వీళ్ళందరూ కలిసి ఓటేస్తే ఈ ఓట్ల ఆధారంగా అధికారంలోకి వస్తారు. నా దృష్టిలో ప్రాబ్లం అధికారం కాదు, ప్రాబ్లం మనిషిగా ఆలోచించలేకపోవటం. ఎగ్జాక్ట్లీ, అందుకే ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. కులం అనేది ఒక అది ఒక గజ్జి లాంటిది, కులం అనేది ఒక జాడ్యానికి సంబంధించిన ఇష్యూ, అది వదిలేయండి అని చెప్పి మనం విల్ యు టేక్ అప్ జాయింట్లీ విత్ సైన్స్ ఫర్ సొసైటీ దిస్ ఛాలెంజ్ ఇన్విటేషన్. మేము రెడీ ఉన్నాం. ఎవరైతే సందీప్ మీరు ఎవరైతే ఐకాన్స్ చూపించారో వాళ్ళని ఎవరైనా ఒప్పిస్తారా? మీరు వస్తారా? ఇంకెవరైనా వస్తారా? మీ అమెరికాలో ఉండి ఇది బాగా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇంకెవరైనా వస్తారా? మీ కులంలో లేదా పర్టికులర్గా సముదాయంలో ఎవరైతే గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళలో వాళ్ళు ఎవరన్నా డిఎన్ఏ టెస్ట్కి రెడీనా? సందీప్ క్లియర్గా వినపట్లేదండి. సందీప్ డిఎన్ఏ టెస్ట్కి ఎవరన్నా రెడీనా? సార్ ఆ పాటలో ఎక్కడ సెపరేట్ డిఎన్ఏ ఉంటుందని చెప్పలేదు సార్. అంటే ఐ డోంట్ నో మీకు ఎందుకు అట్లా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. జాతి అహంకారాన్ని ప్రోత్సహించే ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఒక పాటలో హిట్లర్ బ్లూ ఐడ్ అండ్ బ్లాండ్ పర్సన్స్ ని వాటిని భూతద్దంలో చూసి డిఎన్ఏ టెస్ట్ అలా అలా అంటే అది ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎనీ సెన్స్ టు మీ. ఓ నథింగ్ మేక్స్ సెన్స్ టు యు because what you have been speaking is a language of a backward primitive barbaric idea. You do not belong to this age and this world. You do not deserve the protection of civilized law. Sir oka sir naaku sambandhinchi sir naaku sambandhinchi oka oka sir naaku sambandhinchi oka oka కులం అనే మాటనే ఒక ఒక బూతు పదం లాగా భూతద్దంలో చూసి ఎగ్జాక్ట్లీ భూతే దానిపై వ్యాఖ్యలు చేయాలి. మీరు దాని గురించి అనుకుంటా కాదు, భూతే దేన్నైనా ఎలా పర్సీవ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. దేన్నైనా ఇప్పుడు ఒక కులం ఇప్పుడు చూడండి సార్, లెట్ మీ మలేరియా పైన మీ పర్సెప్షన్ ఏంటండి? మలేరియా పైన మీ పర్సెప్షన్ ఏంటండి? సార్ ఐ వాంట్ టు మేక్ ఎ స్మాల్ పాయింట్. సో ఇప్పుడు మీరు చూస్తే కులాన్ని వాడుకోవడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తి మహేష్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గొడవ అవుతుంది. ఆయన వచ్చి నేను మాదిగలు కాబట్టి అనగారిన వర్గాలకు చెందిన వాడిని కాబట్టి నన్ను తొక్కేస్తున్నారని ఒక కొత్త పాయింట్ రేజ్ చేశాడు. సో దీంతో ఆయన ఏం ట్రై చేస్తారంటే ఆ కులపు వాళ్ళందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం. ఇది కులం పేరుతో సమాజంలో చిచ్చు పెట్టడం అంటే ఇది అంతేగాని కమ్యూనిటీ కోసం వాళ్ళు ఒక సాంగ్ చేసుకుంటే తప్పు లేదు. దాని కుల సంఘాలు ఇప్పుడు పుట్టినవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ అమెరికాలో అండ్ మీరు యూట్యూబ్ లో చూస్తే కూడా ఈ చౌదరి అంతం ఫస్ట్ ఏం కాదు, ప్రతి కులానికి ఇంక్లూడింగ్ చౌదరీస్ కూడా ఇంతకు ముందు పాటలు ఉన్నాయి, కాపులకు ఉన్నాయి, రెడ్లకు ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్ లో మీరు సర్చ్ చేసి చూసుకుంటే మీకు అన్ని కనబడతాయి. కానీ దీన్ని సో ఎప్పుడైతే కులాన్ని ఉపయోగించుకొని వేరే వాళ్ళని డీమింగ్ చేస్తాం అది తప్పు, కానీ ఎవరి కులాన్ని వాళ్ళు గొప్ప అని ఫీల్ అయితే వాళ్ళకి వాళ్ళు ఆ పార్ట్ చేసుకుంటే అందులో తప్పే ఉంది సార్. నాకు అర్థం కావట్లేదు. కొత్త థియరీ చెప్తున్నా. అదే ఈ కంటిన్యూయింగ్ సిరీస్ ఆఫ్ చెత్తలో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, కత్తి మహేష్ కల్చరల్ ఆపరేషన్కి గురి అయిన ఒక సోషల్ క్లాస్ నుంచి వచ్చిన కారణంగా నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు, రోజారెడ్డి గారి మీద చేయట్లేదు అని చెప్పిన విషయాన్ని ఇట్లా వక్రీకరిస్తున్నాడు అమెరికాలో కూర్చున్న ప్రభుత్వం. చాలాసేపు మాట్లాడారు. ఇప్పుడు ఇది మనం బిగినింగ్లో కూడా అనుకున్నామండి, ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ హ్యాస్ టు బీ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద విక్టిమ్స్. విక్టిమ్స్ ఎవరున్నారో చూసుకోవాలి కదా, అట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు కదా. మోస్ట్ అప్రెస్డ్ క్లాసెస్ ఎవరు? ముస్లింలు ముందు, తరువాత దళితులు. దట్ ఈజ్ వాట్ ది స్టాటిస్టిక్స్ టెలస్. ఎవరు గొంతు ఎక్కువగా ఉంటే వాళ్ళే అప్రెస్డ్ అని అనుకోకూడదు. ముస్లిమ్ స్టార్ట్ ఫస్ట్, లోవర్ మోస్ట్ ఇన్ ది స్ట్రక్చర్.
తర్వాత దళితులు, తర్వాత బ్యాక్వర్డ్ కాస్ట్, వీళ్ళందరూ కుల సమీకరణ చేసుకుంటున్నారు. మై ప్రాబ్లమ్ ఈజ్ రాజకీయ అధికారం పొందితే ఇదంతా మారుస్తామని బీఎస్పీ లాగా మాట్లాడి చతికిలబడటం కాదు, తాత్వికంగా మనుషులందరూ సమానులని మాట్లాడుకోగలిగిన వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లగలరు. పేరు పక్కన షెపర్డు లేకపోతే ఇంకేదో పెట్టుకుంటే అది ముందుకు వెళ్లే ప్రయత్నం కాదు. నాట్ త్రూ డివిజన్ బట్ బై అసర్షన్ ఆఫ్ కామన్ హ్యుమానిటీ దట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్.